హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శైలి వీడియోస్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి నేను త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను ఎగ్స్ని వేసుకున్నాక జస్ట్ ఒక వన్ మినిట్ తర్వాతే కలపాలి వెంటనే కలిపితే మనకి ఎగ్ పరట చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది అలా కాకుండా మనకి పెద్ద పెద్ద పీసెస్గా ఉండాలన్నమాట ఇవి అప్పుడే మనకి రైస్లు అక్కడక్కడ తగులుతూ మనకి టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా పెద్ద ముక్కలుగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకుంటప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా మరీ ఎక్కువసేపు ఫ్రై చేసే కూడా జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎగ్ అంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఏంటంటే ఇందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ ఇప్పుడు నేను చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటంటే అంత స్పైసీగా ఉండదు మంచి ఫ్లేవర్గా ఉండి తినడానికి చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా కారం లేకుండా ఇష్టపడతారు కాబట్టి ఇందులో మనం ఫ్లేవర్ వచ్చేటట్టు ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా వచ్చేటట్టు తయారు చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేశాను అది క్యారెట్ క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ని సన్నగా తరుక్కున్నాను అనమాట అన్నీ కూడా చాలా సన్నగా తరుక్కుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై అయిపోకూడదు జస్ట్ మనకి అందులో నుంచి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా టూ త్రీ టైమ్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనకి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి ఫ్లేవర్గా వచ్చే రావడం కోసం మనం ఇందులోకి ఏంటంటే ఇప్పుడు నేను రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను చూడండి రెడ్ చిల్లీ సాస్ వన్ నుంచి టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ నేను చిల్లీ సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ సాసులు వేయడం వల్ల ఏంటంటే మనకి కారంగా అనమాట అండ్ నెక్స్ట్ మనం సోయా సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ సోయా సాస్ వల్ల ఏంటంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి ఫ్లేవర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం కారంకి బదులుగా పెప్పర్ని వేసుకోవాలన్నమాట అది బ్లాక్ పెప్పర్ని వేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇలా బ్లాక్ పెప్పర్ని కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాస్లు ఇవన్నీ కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇందులోకి కావాలనుకున్న వాళ్ళు స్పైసీ కావాలనుకుంటే ఇందులోకి కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ నేనైతే సాసులతో చేస్తున్నాను అలాగే పెప్పర్ కూడా యాడ్ చేశాను కాబట్టి సరిపోతుంది జస్ట్ ఇందులోకి నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకున్నాను రైస్ పలుగ్గా వండుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది పొడి పొడులు ఆడుతూ అనమాట చూడండి నెక్స్ట్ రైస్ని అంతటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి మనకి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా మనకి లంచ్ బాక్స్లోకి అలాగే టిఫిన్ బాక్స్లోకి చేయడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలకైతే ఎస్పెషల్లీ స్పైసీగా లేకుండా ఇలా మంచి ఫ్లేవర్తో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ కూడా చాలా సింపుల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో